హలో అండి, నా పేరు సురేంద్ర కుమార్. నేను విజయవాడలో ఉంటాను, రామలింగేశ్వర నగర్లో. నేను ఒక లారీ డ్రైవర్ని. డ్యూటీకి వెళ్ళి వచ్చినాక నాకు కొంచెం సింప్టమ్స్ కనపడి, కరోనా సింప్టమ్స్. నేను హాస్పిటల్కి వెళ్ళానండి, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి. అయితే అక్కడ నన్ను 10 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాను సార్. 2 సార్లు స్వాబ్ టెస్ట్ తీశారు, నెగిటివ్ అని చెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన ఈరోజు 7కి పంపిస్తే మళ్ళీ రేపు 5 కల్లా మళ్ళీ నన్ను నీకు పాజిటివ్ అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి తరలించారు సార్. అవుటుపల్లి పిన్నంలేని పానికి సిద్ధార్థకి సార్. ఇది ఇలా జరగడం నా ఫ్యామిలీకి చాలా ఇబ్బంది కలిగింది సార్. నా ఫ్యామిలీ గురించి, నా మా యొక్క వీధి ప్రజల గురించి ఆలోచించి నేను డైరెక్ట్గా పోలీసు వాళ్ళని సంప్రదించి స్వచ్ఛందంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్. అయితే నన్ను 10 రోజుల నుంచి నెగిటివ్ అని పంపించి మళ్ళీ హాస్పిటల్కి తీసుకురావడం చాలా బాధాకరంగా ఉంది సార్. నాలాగా ఎవరికీ జరగకూడదు ఇలా. ఇప్పుడు నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు, నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇలా జరగడం పట్ల చాలా బాధపడుతున్నాను. ఇలా మరి ఎవరికీ జరగకూడదని ఈ వీడియో పెడుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.